అమెరికాలో అంట్లుదోమే మిషన్ ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ గా ప్రతి ఇంట్లో ఇక్కడ డిష్ వాషర్ ఉంటుంది. అంట్లుదోమే మిషన్ అంటే పీసు తీసుకొని బరబర బర రుద్దుతుంది అని అనుకోవద్దండి. ఏమి లేదు, దీంట్లో పైన ఒక ట్రే కింద ఒక ట్రే ఉంది. ఊరికే పైనుంచి నీళ్ళు వచ్చి దీంట్లోంచి పడతాయి. ఆ లోపల నీళ్లు కొట్టే పైప్ ఇంకోటి కూడా ఉంది. కాకపోతే ఎట్లంటే అట్లా రచ్చ రచ్చగా పెట్టకూడదు. దీంట్లో కొంచెం ఊరిక ఇట్లా నీళ్లతో రిన్స్ చేసి పెట్టాలి. అన్ని కూడా ఇట్లా బోర్లిచ్చి పెట్టాలి. దీంట్లో రకరకాలుగా నిలబెట్టడానికి అంతా ఉంది. ఈ రోజు ఇడ్లీ పచ్చడి గిన్నె టెస్ట్ చేద్దాము. అలాగే ఇప్పుడే ఫ్రైడ్ రైస్ చేసిన గిన్నె టెస్ట్ చేద్దాము. దీనికి ఫుల్ గా ఆయిల్ ఉంది. ఇది పోతుందో లేదో చూద్దాము. చెరాకులు స్పూన్లు అన్ని కూడా ఇక్కడ సైడ్ లో పెట్టచ్చు. ఈ పై ట్రే ని మూసేసి ఈ కింద ట్రేలో ఏమో అంతా ఎండిపోయిన ప్లేట్స్ పెట్టినాము. దీన్ని కూడా మూసేసి ఈ మిషన్ కూడా మన మాదిరిగా టాబ్లెట్స్ కావాలి. దీంట్లో 32 టాబ్లెట్లు వస్తాయి. ఈ ప్యాక్ మొత్తం సుమారుగా 800 రూపాయలు. ఈ టాబ్లెట్ ని దీని గొంతులో పెట్టాలి. మనం క్యాప్సూల్ టాబ్లెట్ వేసుకుంటే పొట్టలో పైన కవర్ ఎట్ట కరిగిపోతుందో అట్ట ఈ టాబ్లెట్ కూడా పైన కవర్ కరిగిపోతుంది. దీని నోరు మూసి మూత పెట్టాలి. దీంట్లో రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి. రిన్స్ ఓన్లీ, గ్లాసులు పెడితే, చైనా క్రిస్టల్ పెడితే, లేకపోతే నార్మల్ వాష్ పెడితే అని. మనం డోర్ మూసి నార్మల్ వాష్ పెట్టుకుంటే 60 నిమిషాలు అని వచ్చింది. సుమారుగా 4 మనుషులకు పడినన్ని అంట్లు 60 నిమిషాలు కావాలి దీనికి. మనం ఇవే అంట్లు చేత కొడితే ఎంతసేపు పడుతుందో కింద కామెంట్స్ లో పెట్టండి. మీరు 8 నిమిషాల్లో చేత కొడుకున్నారా గానీ ఇది మాత్రం 1.5 గంటల తీసుకునింది. టెస్ట్ పాస్ అయిందో ఫెయిల్ అయిందో చూద్దాము. ఈ డిష్ వాషర్ రేటు సుమారుగా 40,000 రూపాయలు ఉంటుంది. దీంట్లో సబ్బు మాత్రం అయిపోయి కరిగిపోయింది, ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఇది పొగలు గమ్ముతుంది. ఈ ఫస్ట్ ట్రేలో చూస్తే ఈ బాగా జిడ్డుగా ఉన్న ఫ్యాన్ ఇది బాగానే శుభ్రమైంది. ఇది టెస్ట్ పాస్ అయింది. ఇడ్లీ చట్నీ డబ్బా కూడా బాగానే క్లీన్ అయింది. ఇది కూడా టెస్ట్ పాస్ అయింది. ఇప్పుడు ఈ చెలాకు చూద్దాము. అయ్యయ్యో, ఇది ఫ్రైడ్ రైస్ చేసిన చెలాకు, ఒక మెతుకు మిగిలింది దీని మీద. ఈ చెలాకు పైన ఇట్లా పెట్టడం వల్ల కింద నీళ్లు కొట్టినట్లేదు కాబట్టి దీనికి టెస్ట్ ఫెయిల్ అయింది. ఇంకా మిగతా స్పూన్లు అన్నీ కూడా బాగానే క్లీన్ అయినాయి. ప్లేట్లు కూడా బాగానే క్లీన్ అయినాయి. రివర్స్లో ఉంది కాబట్టి నీళ్లు పోలేదు. ఈ మిక్సీ జార్ కూడా బాగానే క్లీన్ అయింది. ఇళ్ళంతా కూడా వేడి నీళ్ళతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి పైప్లోంచి ఆటోమేటిక్గా వేడి నీళ్లు తీసుకొని వేడి నీళ్ళతో కడిగింది. ఇక్కడ ఉండే స్పూన్లన్నీ కూడా బాగానే పోయినాయి కాబట్టి ఈ స్పూన్లన్నీ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టాలి మొత్తము. ఇక్కడ క్లీన్ అయిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోయాయి. ఈ తిరుగుతా నీళ్లు కొట్టేది కింద ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. ఓవరాల్గా అంతా బాగానే కడిగింది ఈ ఒక్క మెతుకు తప్ప. స్టడీ ప్రకారం చేత్తో కొడిగితే డిష్ వాషర్ కంటే డబల్ కంటే ఎక్కువగా మనం వాటర్ వాడతామంట. ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడైనా చేత్తో కొడిగితే ఒక మెతుకు మిగిలిందా? ఈ అంట్లుదోమే మిషన్ కొంచెమే ఫెయిల్ అయింది. ఈ చపాతి మిషన్ చూడండి ఇంకేం చేసిందో.